ఈ చిత్రం మాపై మరింత బాధ్యతను పెంచింది. మల్లేశు సినీ హీరో ప్రియదర్శి పద్మశాలి కుల బంధువులైన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశు జీవిత ఆధారంగా చిత్రానికి నేను అతని పాత్ర పోషించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని, చిత్రం నాపై మరింత బాధ్యత పెంచుతుందని మల్లేశు సినిమా హీరో ప్రియదర్శి అన్నారు. జగిత్యాల శ్రీనివాస థియేటర్లో మల్లేశు సినిమా ప్రదర్శనకు చేసినటువంటి ఆ చిత్ర యూనిట్ ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం కేక్ కట్ చేయించి బొకేలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ ఆర్ట్ థియేటర్ సదని గుండెటి రాజు వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనన్య, హీరో ప్రియదర్శ, దర్శకుడు రాజు ఆర్, చింతకింది మల్లేశం, థియేటర్ మేనేజర్ ఓలాల గంగాధర్, రేగుండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ మీటర్ అయ్యకుండా ఆట ఆడుతున్నారు. నేను మీటర్ వేసిన అర్థం నాకు అసలు ఏం లేదు. అంతగా నేను ట్రాలీ ఆటలు ఆడతా. చాయ్ మంచిగా ఉందిలే. బాగా జగిత్యాలలో ప్రదర్శిస్తున్నటువంటి మా పద్మశాలి పద్ముల జీవన చిత్రం చింతకింది మల్లేశం గారి యొక్క యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించినటువంటి ఒక మహోన్నత కార్యంగా భావిస్తున్నాం. దీన్ని ఈరోజు చిత్రం జగిత్యాల పట్టణంలో దిగ్గజ ప్రదర్శిస్తున్న శుభవేళ. మా చిత్ర యూనిట్గా చిత్ర యూనిట్ సభ్యులందరి థియేటర్కి చేయడం
నిజంగా మా అందరికి అభినందనీయం. మా గౌరవంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా శ్రీనివాస థియేటర్ యజమాన్యం రమేష్ గారు, ఉమేష్ గారు, రెడ్డి గారు అందరూ కూడా కలిసి వారికి ఈరోజు గోకరంద చేయడం జరిగింది. ఈ సందర్భంగా నల్లేశం గారిని మా ప్రత్యేక అభినందిస్తూ హీరోయిన్ గారు కూడా ప్రత్యేకంగా సుమారు చేస్తున్నాం హీరో గారికి. ఇప్పుడు ముందుగానే మీరు మీరు ఎందుకుంటున్నారు హీరో గారు మీకు ముఖ్యంగా మేము ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇడిదాకా వచ్చినందుకు. ఇది మామూలు రెస్పాన్స్ కాదు, హైదరాబాద్లో కంటే కూడా చాలా గట్టి రెస్పాన్స్ ఇక్కడే ఉన్నది. నాకు మామూలు సంతోషం కదా, బ్యానర్లు ఆడికేసి చూసుకుంటూ వస్తున్నాం ఇట్లా తిరిగి తిరిగి ఇడిదాకా అసలు చాలా రాగానే ఇట్లా డబ్బులు లైఫ్లో ఎప్పుడు లేదు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. నిజంగా ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ యాజమాన్యానికి థియేటర్ వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా గొప్ప మంచి పని చేసేసారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. మల్లేశం గారు, చింతకింది మల్లేశం గారు, మీరు జీవిత ఆధారంగా చేసిన మీ సినిమా అసలు ఇంత సూపర్ హిట్ అందించిన మీ అందరికి ఆడియన్స్ అందరికి నమస్కారం అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. వస్తున్నప్పుడు మొత్తం హోర్డింగ్ చూసుకుంటూ ఇక్కడికి వచ్చి రాగానే మీ అందరు రెస్పాన్స్ కానీ మీ అందరు ఆశీస్సులు కానీ చాలా హ్యాపీగా అనిపించాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున ఇంత అరేంజ్ చేసినందుకు. హోప్ మీకు ఈ సినిమా అందరికీ నచ్చింది అని అనుకుంటాను. చూసిన వాళ్ళందరికీ మీకు నచ్చితే అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినటువంటి మా కుటుంబ బంధువులందరికీ పేరు పేరున వారు నమస్కారం చేస్తున్నాను. నిజంగా ఇక్కడ రాగానే ప్రతి దగ్గర ఫ్లెక్సీ చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఫోటో మీద నన్ను ఫ్లెక్సీ మీద నేను ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇంత బాగా ఏర్పాటు చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పద్మశాలి సోదరులందరికీ, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఒక పద్మశాలి బేస్ చేసుకొని అంటే ఒక పోచంపల్లి ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని బేస్ చేసుకొని నేనైతే యంత్రం చేశాను. దాన్ని ఆధారం చేసుకొని ఆ 7 సంవత్సరాలు కూడా స్ట్రగుల్ ఏదైతే మీకు అన్ని సినిమాల్లో చూపించడం జరిగింది, మీకు ఆ సినిమాలో చూపించడం జరిగింది. కాకపోతే ఇది ఒక మన కమ్యూనిటీకి ఒకరికే కాదు, ప్రతి సెక్షన్లో కూడా ఈ అంటే దాంట్లో ఉన్న వ్యాల్యూ పాయింట్స్ ఆడతాం. అంటే ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతాం అనుకుంటామో ఆ ఫెయిల్ కాకుండా అయితే ప్రతిదాంట్లో అవుతుంటాయి, కానీ దాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా సక్సెస్ కావాలనేది ఈ సినిమా చూపించడం జరిగింది. దానికి నిజంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాజు గారికి చెప్తున్నామే. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉండి ఒక యూట్యూబ్లో చూసి ఆ యూట్యూబ్లో చూసిన దాన్ని అయితే యూట్యూబ్లో చూసిన దానికి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఒక మంచి సీన్ని నేను ప్రపంచానికి తెలియజేయాలని చెప్పేసి ఆయన ముందుకొచ్చి సినిమా చేయడం జరిగింది. కానీ ఆయనకు కూడా చాలా కష్టాలు, అంటే ఎవరైనా కమర్షియల్గా ఆలోచిస్తారు, 10 రూపాయలు పెడితే 10 రూపాయలు రావాలనుకుంటారు, కానీ ఆయన వచ్చే 10 రూపాయలు కూడా నష్టానికి గురిలో పరిస్థితి ఉంటాయి. అయినా కూడా ఆయన ధైర్యం చేసి ఒక మంచి మెసేజ్ని నా ద్వారా ప్రపంచానికి అందియాలని ముందుకొచ్చిన ఆ రాజు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి గౌరవాన్ని ఇచ్చిన, సత్కరించిన మీకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.
చాలా చోట్లకి వెళ్ళినాము, హైదరాబాద్కి వెళ్ళినాము, అన్ని ప్లేసెస్కి వెళ్ళాము. కానీ కరీంనగర్ డిస్టిక్లో పుట్టి మళ్ళీ కరీంనగర్ డిస్టిక్లోనే అందరికన్నా మంచి రెస్పెక్ట్ ఇంకా సక్సెస్ మాకు బాగా ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా ఇది చాలా ఎంటర్టైనింగ్ మూవీ కూడా. ప్లీజ్ చూడండి, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. మన భాష, మన యాస, మన సంస్కృతి, కళ అన్నీ ఉన్నాయి దీంట్లో, మీరు తప్పక చూడండి.